విజయవాడలో నిన్న జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు విచారణ సాగిస్తున్నామని డీసీపీ పాలరాజ్ తెలిపారు. నిందితులు వాడిన ద్విచక్ర వాహనం ఆధారంగా వారిని గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. కేవలం ఫేస్బుక్ పరిచయంతో ఏర్పడిన స్నేహం ఇంతటి దారుణానికి కారణమైందని డీసీపీ చెప్పారు. ఫిర్యాదు తీసుకున్న 15 నిమిషాలకే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఒక మైనర్ అమ్మాయి తన ఫేస్బుక్ పరిచయం ద్వారా ఒక ఫేస్లెస్ అబ్బాయిని నమ్మేసి పీవీపీ మాల్కి వెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళు ఇంకో అబ్బాయి అఖిల్ అనే అబ్బాయిని తో సహా వాళ్ళు ముస్తాబాద్ ఏరియాకి వెళ్ళటం, అక్కడ అమ్మాయికి తాపించటం, ఆ తర్వాత అమ్మాయిని బీఆర్టీఎస్ రోడ్లో వదిలేయటం, బీఆర్టీఎస్ రోడ్లో ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉన్నటువంటి అమ్మాయిని మరలా శ్రీకాంత్ మరియు ముగ్గురు వాళ్ళు ఆ అమ్మాయిని మాయమాటలు మభ్యపెట్టడం, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. మార్నింగ్ ఆ అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఒకే ఒక ఆధారం మోటార్ సైకిల్ యొక్క నంబరు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది. మనకు యాక్చువల్గా 900 కాల్ ద్వారా మనకు తండ్రి ఫోన్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకురావాలా, లోపలనే ఉంచుకోవాలా అని మదన పడిన తర్వాత వాళ్ళు లేదు, సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటివి ఎంతోమందికి జరగచ్చు, అది మనం నిర్భయంగా బయటికి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు 900 కాల్ చేయడం జరిగింది. 900 కాల్ మనందరికీ విజయవాడ సిటీలో మనం ఈరక్ష అప్లికేషన్ రన్ చేస్తూ ఉన్నాం. మన రెస్పాన్స్ టైమ్ 6 మినిట్స్, ఇమీడియట్గా 900 కాల్తో మనం అక్కడికి వెళ్ళటం, ఆ నంబర్ మన దగ్గర డాటాస్ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ని పంచింగ్ చేయటం వల్ల అతని యొక్క డీటెయిల్స్ అన్నీ రావటం, ఫస్ట్ నిందితుణ్ణి మనం విత్ ఇన్ 15 మినిట్స్ మనం ట్రేస్ చేయగలిగాం.